శాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. జిల్లాలోని 4,417 పోలింగ్ కేంద్రాల ద్వారా 39,74,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఓటు హక్కు వినియోగం ద్వారా సరైన నాయకుడిని ఎంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందంటున్న గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఈ గంటల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే గుంటూరు వ్యాప్తంగా కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా, ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి భద్రతలు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మరి రేపు జరగబోయే ఎన్నికలు ఏ విధంగా తీసుకున్నారు, దానికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనే అంశంపై మనతో మాట్లాడడానికి గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ అక్కడ పనిచేయబోతా ఉన్నారు? జిల్లాలో 4,417 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయండి. దీంట్లో సుమారుగా 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ విధుల్ని నిర్వహించడానికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఒక టీమ్గా ప్రిసైడింగ్ ఆఫీసరు, అదర్ పోలింగ్ ఆఫీసర్సు, పోలీస్ సిబ్బంది, అలాగే మైక్రో అబ్జర్వర్సు, వీడియోగ్రాఫర్సు అందరూ కలిసి ఒక టీమ్గా ఈరోజు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పోలింగ్ ఓటింగ్ కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా సరి చేసుకొని మనకు కన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈరోజు సాయంత్రానికి ఇస్తారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ స్మూత్గా పీస్ఫుల్గా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఎండాకాలము, పైగా ఎక్కువ మంది ఓటర్లు పరబూత్ ఈసారి ఉన్నారు కాబట్టి క్యూ లైన్స్ దగ్గర బ్యారికేడ్సింగ్, అలాగే షామియానాలు, డ్రింకింగ్ వాటరు, మజ్జిగ, లేకపోతే ఎవరన్నా వడదెబ్బ తగిలితే వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ డెస్క్, హెల్ప్ డెస్క్ ఇలా అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రత్యేకించి ఈసారి ఫస్ట్ టైం వికలాంగుల కోసము మనకి ఒక ఆటోని మన ఖర్చుతోనే ఫ్రీగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి పెడుతున్నాము. అలాగే వీల్ చైర్సు, ట్రైసైకిల్స్ సాధ్యమైనంత వరకు ప్రొవైడ్ చేస్తున్నాము. అందరూ రావాలి, అందరూ వచ్చి ఓటింగ్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఇది ఒక ఓట్ల పండగ, ప్రజాస్వామ్య పండుగ అని భావించి మేము చాలా సంతోషంగా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాం. ముఖ్యంగా అంటే కొంతమంది అంటే ఓట్లు గల్లంతైన వారు ఉన్నారు, వాళ్ళకి ఇప్పటికీ కొంతమందికి ఓటర్ అని పరిస్థితుంది, అంటే వాళ్ళకి ఏమైనా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారా, వాళ్ళ కోసం ఏమైనా చర్యలు తీసుకున్నారా? మనము 1 సంవత్సరంలోనే 3,97,000 ఓట్లు కొత్తగా పెరిగినాయి అండి మనకి. మన జిల్లాల ఓట్లు ఏమాత్రం తగ్గలేదు, ఇంకా బాగా పెరిగినాయి అని చెప్పాలి. ఒకటి, ఫోటో ఓటర్ స్లిప్స్ మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేసేసాము. ఫోటో ఓటర్ స్లిప్స్ రాకపోయినప్పటికీ ఓటర్ లిస్టులో మీ పేరు ఉంటే మీరు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సూచించిన 12 డాక్యుమెంట్స్, ఆధార్ కావచ్చు, ఎపిక్ కార్డు కావచ్చు, మీ ఇతర ఐడి ప్రూఫ్స్ తీసుకుని వెళ్తే మీరు ఓటు వేయచ్చు. ఒకవేళ ఫోటో ఓటర్ స్లిప్ అందింది అయినప్పటికీ మీరు ఏదో ఒకటి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాలి, ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి. అంటే కొంత ఒక 5,000 మంది మీకు ప్రత్యేకంగా ఓటు వేసుకునే పరిస్థితి లేదు, మాకు అవకాశం కల్పించాలి, కొంతమంది అడ్డుపడతారు అనేది మీకు ఉన్నటువంటి సమాచారంగా తెలిసింది, వాళ్ళకి ఎటువంటి అవకాశం కల్పిస్తాము? ఇది మేము వల్నరబిలిటీ మ్యాపింగ్ అని చేశామండి. అంటే వల్నరబిల్ అంటే ఆందోళనకు గురవుతున్న ఓటర్లు ఎవరు అని ప్రతి పోలింగ్ బూత్ వారిగా ముందుగానే ముందస్తుగా మేము ఐడెంటిఫై చేసాం ఒక 5,800 మందిని. చివరిగా అంటే ఓటు హక్కు వినియోగించుకునే పౌరుడికి మీ సూచన? ఓటు మీ ఆయుధం, ఓటు మీ అస్త్రం, ఓటు మీ హక్కు, అన్నిటికంటే ఎక్కువ ఓటు మీ బాధ్యత. ఈ దేశ పౌరుడిగా మీరు ముందుకొచ్చి ఎండని లెక్క చేయకుండా, ఉక్కపోతను లెక్క చేయకుండా ఒక 1.5 గంట లైన్లో నిలబడి మీరు ఓటు వేయండి. నేను వెళ్ళినా కూడా క్యూలో నుంచి ఉంటాను. చిన్న చిన్న ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే దేశం కోసం, సమాజం కోసం అందరం ఒక పాజిటివ్ మైండ్తో భరిద్దాం. లెట్స్ గో అండ్ ఓట్. అంటే మొత్తంగా ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ఓట్లు, ఓటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కంట్రోల్ రూమ్ గుంటూరు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుంటా జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితులను అంతా కూడా సమీక్షిస్తామని కలెక్టర్ చెప్తున్నారు. దాంతోపాటు పల్నాడు ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాటు చేశారు. ఇప్పటికే బందోబస్తు అంతా అక్కడ చేరుకుంది. ఎలక్షన్కి సంబంధించి రేపు జరిగే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఎటువంటి అంటే ఓటర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాటు చేశామంటూ కూడా జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వంశీకృష్ణతో సాంబశివరావు.